సూపర్ స్టార్ రజనీకాంత్ నేటి యువతకి స్టైల్ ఐకాన్, యాక్టింగ్లో సూపర్ స్టార్, రియల్ లైఫ్ హీరో. రజనీకాంత్ గతంలో కండక్టర్గా పనిచేశాడని ఎవరైనా టక్కుని చెప్పేస్తారు, కానీ అంతకన్నా ముందు ఏం చేసేవాడో చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. రజనీకాంత్ కండక్టర్గా పనిచేయకముందు కార్పెంటర్గా పనిచేశారు, అంతకంటే ముందు సామాన్య కూలీగా కూడా పనిచేశారు. ఆ తర్వాత కొన్నాళ్ళకి బస్ కండక్టర్ ఉద్యోగం వచ్చింది. తాను వచ్చిన స్థాయిని ఎప్పుడూ గుర్తుకు తెచ్చుకుంటూనే ఉంటారు రజని. ఒకప్పుడు కమల్ హాసన్కి అభిమాని రజనీకాంత్ సూపర్ స్టార్ అయిన తర్వాత కూడా తాను ఎక్కడి నుంచి వచ్చాడో మర్చిపోలేదు. ప్రేక్షకులకు చెప్పేందుకు పరోక్షంగా తనకంటే కమల్ హాసనే గొప్పవాడని చాలాసార్లు కితాబిచ్చారు. రజనీకాంత్ సూపర్ స్టార్ అయినా రోడ్ సైడ్ ఫుడ్ని మాత్రం వదలలేదు. స్టార్ కాక ముందు నుంచే హోటల్ ఫుడ్ ఎక్కువగా తీసుకునేవాడు. ప్రయాణంలో ఎక్కడైనా మంచి ఆహారం కనిపిస్తే కారాపి రుచి చూస్తూ ఉంటారు. ఈయనకి చెన్నైలోని మెరీనా బీచ్లో అమ్మే పల్లెలంటే ఎంతో ఇష్టమట. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఇంగ్లీష్ వంటి భాషల్లో ఆయన అనర్గణంగా మాట్లాడగలడు. రోజుకి ఒకటి రెండు సినిమాలను చూస్తూ ఉంటాడు. అన్ని ప్రాంతాలకి చెందిన సంప్రదాయాలని, సంస్కృతుల్ని గౌరవిస్తూ ఉంటాడు. దానిగుణంలో రజని తర్వాత ఎవరైనా అంటారు దగ్గర వాళ్ళు. ఎందుకంటే తన దగ్గర పనిచేసే వారందరికీ చెన్నైలోని నీలాంగరే ప్రాంతంలో ప్లాట్లు కూడా కొనిచ్చాడు. వారి బాగోగుల కోసం బ్యాంకులో కొంత మొత్తాన్ని డిపాజిట్ చేశాడు. పేద పిల్లలకు చదువు చెప్పించే వారికి అండగా నిలుస్తూ అన్ని విధాలుగా ఆదుకుంటున్నాడు. తన వద్ద 25 ఏళ్ళు పనిచేసి పదవి విరమణ పొందిన తన వ్యక్తిగత సహాయకుడైన జయరామన్కి ఇప్పటికీ వేతనం చెల్లిస్తూ తన ఉదారతని చాటుకుంటున్నాడు రజని. చిన్నప్పటి నుంచి దైవభక్తి ఎక్కువ ఉండేది. తన సినిమాల్లో కూడా దైవ సంబంధిత ప్రాంతాలకి ప్రాధాన్యత ఇస్తూ ఉంటాడు. తన సినిమాలు విడుదలైన సమయంలో ఎవరికీ కనిపించకుండా ఏకాంతంగా హిమాలయాల్లో గడుపుతూ ఉంటాడు. తన ఇంటి గుమ్మంలో స్వామి వివేకానంద సూక్తుల్లో ఒకటైన ఓ వ్యక్తి దేనినైనా దక్కించుకోవాలని బలంగా ప్రయత్నిస్తే ప్రపంచంలో ఏ శక్తి ఆపజాలదని మనకు కనిపిస్తుంది. ఇఫ్ యు లైక్ ది వీడియో ప్లీజ్ లైక్ అస్ అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్.